హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఈరోజు మరొక టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దీనికోసం ముందుగా మనం 150 grams బెండకాయలను తీసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలి. ఇవి వాష్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని తీసుకొని అందులోకి 1 teaspoon సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసుకొని ఈ వాటర్లోకి బెండకాయలని యాడ్ చేసి 1 నిమిషం పాటు బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకోవడం వలన బెండకాయల పైన ఉండే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా పోతాయి. ఇప్పుడు వీటిని ముందుగానే స్టవ్ పైన వాటర్ని పెట్టుకొని ఈ వాటర్ ఈ విధంగా బబుల్స్ వచ్చేటప్పుడు ఈ బెండకాయలని యాడ్ చేసి దీనిపైన మూతను పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. జస్ట్ 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత మూతను తీసుకొని వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా ఫుల్గానే యాడ్ చేసుకొని ఉడికించుకోండి, లేదంటే బెండకాయలోని జిగురంతా కూడా బయటకు వచ్చేస్తుంది. పూర్తిగా చల్లారిన ఈ బెండకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ బెండకాయల్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 3 eggs తీసుకొని వాటిని ఈ విధంగా పగలగొట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 teaspoon సాల్ట్, 1 teaspoon కారం, 1/2 teaspoon గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 green chillies, 2 tablespoons కార్న్ ఫ్లోరు, 2 tablespoons వరిపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 teaspoon ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూతను తీసుకొని దీన్ని మరొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. మరొకసారి మూతను పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత మూతని ఓపెన్ చేసి మరొక వైపుకి టర్న్ చేసుకొని పూర్తిగా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పూర్తిగా కుక్ అయిన దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనకి కావలసిన షేప్లోకి కావలసినన్ని పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ విధంగా రెడీ చేసుకున్న దీన్ని టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్మార్ట్ హోమ్ మేకర్ బై స్వప్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.